వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒకసారి చెప్తారు ఎవరన్నా? క్లియర్గా ఉందంటే సబ్జెక్ట్లో వెళ్ళిపోవచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ స్టిల్ మీకు నా మాట క్లియర్గా ఉందా లేదా అట్లీస్ట్ నేను చెప్పేది వినిపిస్తుందా లేదా చెప్పగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. వాయిస్ ఓకేనా? ఎనీబడి? వాయిస్ క్లియర్గా ఉంది, దట్స్ ఓకే. థ్యాంక్ యూ రాజు గరగ గారు. హాయ్ హాయ్ ఎవ్రీబడి. యా, అందరికీ తెలిసిందే, ఇప్పటి నుంచి ఇంకా మనం లాస్ట్ 10 డేస్ కాబట్టి మనం కూల్ అవతారలోకి వెళ్ళిపోవాలండి. అయిపోయింది ఆ హీటు, ఇదంతా కూడా అయిపోయింది. ఇంతకుముందు మనం ఎలా ఉండి వాళ్ళం, ఆ ఫేస్లోకి వెళ్ళిపోదాం. సహనం ఓపిక దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళని చూసారు, అక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెయిడ్ ఆర్టిస్టులు దిగుతారు, పేర్లు అప్రస్తుతం చెప్పాలన్న పెద్ద మొహమాటం లేదు, కానీ గాడిద గుడ్డిగాళ్ళు. కాకపోతే ఈ జనాభా అందరూ ఏంటంటే ఎయిర్ సౌండ్ వస్తుందండి, ఎందుకంటే పనిలో ఉన్నాను కదా. అదే ఆడి గురించే చెప్తున్నాను, రాజ్ బొక్కిసం గారు, ఆ నికృష్టుల గురించే మాట్లాడుతున్నాను. ఇలా అతను ఒక్కడనే కాదండి, ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి, వచ్చి జనాభా ఇతను ఒక్కడో ఆ శతకోటి లింగాల్లో అదో బోల్డ్ లింగం, ఇలాంటి దిక్కుమాలి లింగాలు ఎన్నో వస్తూ ఉంటాయి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఈ 10 రోజుల్లో విపరీతంగా దిగుతారు. దిగటమే కాకుండా ఇలా చేసేది ఏంటంటే, మీకు ఈ దిక్కుమాలి జనాభా ఒక రిపీటెడ్గా ఒకటే మాట అంటారు ఏంటంటే, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పవడం అనుకున్నాం. ఎందుకంటే మనం అందరం అలా అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గురించి. సో ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటున్నాం అదే వాళ్ళందరూ కూడా అంటారనమాట. మేము అందరం ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ మంచోడు అనుకున్నాం, ఇప్పుడు సడన్గా చెడ్డోడు అని తెలిసింది. ఏంటి నువ్వేం చేసావు, దేశానికి ఏం చేసావు? ఎందుకంటే ఇంతకుముందు ఒక గౌతమ్ బుద్ధుడు, ఒక గొప్పోడు, ఒక దేశానికి ఎంతో చేసినోడు, సమాజంలో ఇలా 100 కోట్లలో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారని వాళ్ళు సడన్గా మాట తిప్పేస్తున్నారు. తిప్పేసి వాళ్ళు ఏం బాగుతున్నారంటే, వీళ్ళు ఏంటి, వీళ్ళు దేశానికి ఏం చేశారు, సమాజానికి నీకు కనిపించట్లేదు, నీకు కళ్ళు పోయినాయి వీళ్ళందరికీనో, ఈ నికృష్టులందరికీనో. 2 రోజుల నుంచి ప్రతి ఏదో వచ్చి మాట్లాడుతున్నాడుగా, ప్రతి పనికిమాలినోడు వచ్చి మాట్లాడుతున్నాడుగా, 10 పైసలు పనికిరాని. ఎందుకు పనికిమాలినోడు, ఫోన్లే కదని వీళ్ళకి అన్నం పెడితే ఆ తిన్న చేతిని కలిసి విశ్వాసం లేని కుక్కలు కొన్ని ఉంటాయి. ఆ కుక్కలు వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకున్న కుక్కలు కొన్ని ఉంటాయి. అవి విశ్వాసం పావులు అండి, కుక్కకు విశ్వాసం ఉంటుంది, అన్ని పావులు. పావుకే పాలు పోసినట్టు ఈ ఈ పావులు వాళ్ళ చిరంజీవి గారిని అన్నారు, ఇలాంటి వాళ్ళు అందరినీ ఫోన్లేని దయతొలుతూ ఆయన చేసిన తప్పు, మంచితనం అతి మంచితనం కూడా తప్పేనండి. ఇప్పుడు ఉన్నాడేమో అతి మంచోడేం కాదు, మొండోడు ఇదివరకు ఇట్లా సౌమ్యుడు కాదు, మంచోడు మనిషి మంచోడే కానీ సౌమ్యుడు కాదు ఇదివరకు ఇట్లా, మొండోడు బలమైనడే. మీకు మీకు రాజు బలవంతుడయ్యే ఉండాలి, అలాంటి బలవంతుడే ఉన్నాడు మాకు, ఏం పర్లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ పాత అదే అంటే నీ రొచ్చు రాజకీయాలు అయ్యే అయ్యే చేస్తాను వాళ్ళు ఇంకా ఉంటారు, కానీ అది పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ అనే మాట రెగ్యులర్గా అనే మాట్లాడేంటో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఉన్నాళ్ళు గొప్పోడు అనుకున్నాం, ఇప్పుడు ఇతను గొప్పోడు కాదని మాకు అర్థమైపోయింది అన్నట్టు మాట్లాడతారు. మరి నీకు 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గొప్పోడని తెలిసింది కదా, అప్పుడే పవన్ కళ్యాణ్తో ఎందుకు కలవలేదు నువ్వు 3 ఏళ్ళ క్రితం 4 ఏళ్ళ క్రితం? అప్పుడు ఏం చేస్తున్నారు, అడుక్కుతంటున్నారా మీరు అందరూ లైన్లో కూర్చుని దుర్గాదేవి గుడి బయట, కనకదుర్గం గుడి బయట అడుక్కుతంటున్నారా మీరు అందరూ కూర్చుని, లేదా పులివెందులలో అడుక్కుంటున్నారా మీరు అందరూ, ఎక్కడ అడుక్కుంటున్నారు మీరు అంతా? ఈ అడుక్కునే బ్యాచ్ అంతా వచ్చి ఇది పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి అప్పుడు ఆయన సీట్ ఇచ్చాడు, అక్కడ ఉన్నావు కదా నువ్వు, ఒక నికృష్టుడు మొన్న మాట్లాడిన ఒక నికృష్టుడు, చిరంజీవి గారి దగ్గర సీట్ తీసుకున్నావు కదా నువ్వు, నీ ఊరికినే ఇచ్చాడు కదా 10 పైసలు తీసుకున్నాడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అన్నారని బాధపడుతున్నావు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే ఇంట్లో వచ్చి పార్టీ పెట్టాడు, 10 పైసలు తినలేదు, తిన్నాడంటే ఎక్కడి నుంచి తిన్నాడో చెప్పు నువ్వు, తిన్న డబ్బు ఎక్కడ పెట్టాడో చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్. ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా, ఎంత కర్మ వచ్చి పడిందండి పవన్ కళ్యాణ్కి, 10 పైసలు పనికిరాని వాళ్ళు
ఇతను ఒకసారి ఇలా చూస్తే చాలనుకుని ఎగిరెగిరి పడి చచ్చి దిక్కుమాలిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం. రాజకీయం అంటే ఎంత నీచోచ్చు పెడుతున్నారు వాళ్ళు. అయినా తగ్గకుండా దిగాడు, ఎనకు తెలవకుండా దిగాడా, తెలిసే దిగాడు ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు వస్తారని తెలిసే దిగాడు. ఏం పర్లేదు, వీళ్ళందరూ ఇప్పుడు ఒకటే రొప్పు కొట్టాడండి. అలాగే సినిమాలన్నీ అయిపోయినాయి, అక్కడ ఎవడో వీళ్ళని తీసుకోడు, పని లేకుండా ఎడుతున్నారు. ఈ లేదా అత్యాస, ఎందుకంటే వీళ్ళని ఏమన్నా అడిగితే తారలో సితారల గురించి అడిగితే చెప్తారు. ఆ బ్యాచ్ చుట్టూ తిరిగి దిక్కుమాలిన వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళకి అంతకన్నా ఏం స్థాయి ఉంటుంది వీళ్ళకి ఈ 2 రోజులు వచ్చేస్తారు, తెగ దిగిపోతారు. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరే కాదు ఇంకో 10 మంది దిగుతారు ఈ 10 రోజులు. దిగి ఇక దిక్కుమాలిన వేషాలన్నీ వేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు చెప్పేదాల్లో ఒకటి, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు మంచోడు అనుకున్నాం, ఇప్పుడు మేము లేదు అంతే. మరి ఎన్నాళ్ళు మంచోడని తెలిసినప్పుడు 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? సడన్గా వచ్చి ఇప్పుడు జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, లేదా తెలుగుదేశాన్ని ఎందుకు సపోర్ట్ చేసేస్తున్నారు మీరు అందరం చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి మీకు ఏ కాళ్ళు పోయినాయా? ఇప్పుడు కొత్తగా లేత కాళ్ళు వచ్చినాయా నడుపుతానికి, లేదా నోళ్ళు వచ్చినాయో? ఇప్పుడు ఎలక్షన్ ముందే వస్తుందంటే వీళ్ళందరికీ నోరు, ఎలక్షన్ ముందే వచ్చేస్తే వీళ్ళందరికీ నేర్చును. ఎక్కడి నుంచి వస్తాయో తెలవదు ఆ డబ్బులు. అదే వీళ్ళకి ప్యాకేజీలు వస్తాయి, ఆ డబ్బులు తీసుకుని పేటీఎం వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతారు వీళ్ళందరూ. ఈ 15 రోజులు రోజుకు ఒకటి వస్తాడు, కరెక్ట్గా చెప్పారు తెలిపి. అంటే మనం ఇవన్నీ ఓర్కొక్కలనేది మనకు క్లారిటీ ఉంది కాబట్టి చూసామండి. చెత్త రాజకీయాలు అనేది చూసాం, మనకి ఇదే కొత్త కాదు. 2009 ఇదంతా చూసేసి వచ్చాం, మనకు ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం ఎక్స్పీరియన్స్ అందరికీ అయిపోయింది మెజారిటీకి. కొత్తగా వచ్చి కుర్రోళ్ళకి కొంచెం ఊపు ఉంటుంది కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇదంతా ఇంతకుముందు జరిగిన విషయాలే. కాకపోతే అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు, ఇలా మాట్లాడాలంటే మనకి యాక్సెస్ లేదు. ఇప్పుడు మనం కౌంటర్ ఇచ్చేసి అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఆ మీడియా వెళ్ళిపోయినంత యాక్టివ్గా వెళ్ళిపోతుంది నేను అన్న, కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వగలం మనం, మనకంటూ ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఇదే మాటలో 2009 అయితే ఏం చేసేవాళ్ళు ఉండి, మనం 10 మంది కూర్చుని మాట్లాడుకుని బాధపడేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తాం వల్ల 1000 మందికి 2000 మంది కనీసం తక్కువలో తక్కువ రీచ్ అవుతుంది, బాగుంటే ఇంకో 30000 మంది రీచ్ అవుతుంది. అది తెలుసుకుంటాం వల్ల ఇదే క్లారిటీతో అందరూ మాట్లాడతారు. ఆ విజన్ అనేది వచ్చేది నేను అనేది అది. ఇప్పుడు ఆ 10 మందితో మాట్లాడే ప్రతి ఒక్కరు అంతే కదా, ఇదే కదా పాయింట్, ఇంతకుముందు జరిగిందంట కదా అనుకుంటాడు. ఇప్పుడు 18-20 వచ్చి కుట్రోళ్ళు ఉంటారండి వీళ్ళకి. పీఆర్పీ అప్పుడు ఏం జరిగిందో పెద్ద ఐడియా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు 10 ఏళ్ళే ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు 21 కదా, ఆ రోజున 10 ఏళ్ళే. పాప మా పిల్లడికి ఇప్పుడు తెలియదు కదా, ఇప్పుడు ఇది కొత్తగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదంతా నేను. ఇది మనం చూసేసిన రాజకీయమే, చెత్త రాజకీయం ఇదంతా, పట్టించుకోవద్దు దీన్ని. వీళ్ళ ఈ పొరం పోకులు మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవడ ఎటుపోతారో కూడా తెలియదు. ఆ కొలాజీగడి దగ్గర నుంచి ఈ తారాకృష్ణ దగ్గర నుంచి తారాచిన్ని దగ్గర నుంచి ఆ మెంటలోడ్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ అయిపోతే మాయమైపోతారు వీళ్ళు. వీళ్ళకేం బాధ్యత ఏమైనా ఉంటాయనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు ఒక ఏజెంట్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి అంతే. ఏంటంటే ఈ 4 రోజులు డబ్బులు ఎత్తే వస్తారు, వెన్నుపోటు గురించి మాట్లాడే హక్కు లేదంటే వెన్నుపోటు గురించి మాట్లాడే, కొంతమందికి పేటెంట్ ఇచ్చి కొంతమంది యాక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ అసలు వీళ్ళకి సబ్జెక్ట్ ఉండదో, పద్ధతి ఉండదో. ఈ పూట నువ్వు తిట్టు తిడతానే నీకు 150000 పడేస్తా ఉంటే కుక్కలాగా బిస్కెట్ కోసం వచ్చి ఊరకుక్కల్లో వాగేసి పోతారు వీళ్ళు. ఈ పిచ్చి కుక్కలను ఊరకుక్కలను మనం పట్టించుకోకర్లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు సమాజానికి వీళ్ళు ఏమైనా చేసిన వాళ్ళ. వీళ్ళు ఇప్పుడు పద్మనాభయ్య గారు, ఒక గౌడ గారు, ఎక్స్ జడ్జి గౌడ్ గారు, లేదంటే మీకు సంఘ సంస్కర్తలు 3 మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడారు సంఘంలో? పొలిటికల్గాను ఇంకో విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడారనో? వీళ్ళందరి గురించి మనం ఆలోచించాలి తప్ప 10 పైసలకు పనికిరని పొరం పోకులందరూ ఒక గురించి కూడా మనం పట్టించుకుంటే ఎలా అండి? మన టైం ఎంత, 15 రోజులు ఉంది, మన పార్టీని ప్రమోట్ చేసుకుంటే పోదాం. మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ దిగుమల ఎవరు ఎందుకు పనికిరారు మనకి? వీళ్ళ వల్ల 10 పైసలు ఉపయోగం లేదు, ఈ టైం కూడా వేస్ట్. నేను ఎంత చెప్తున్నానా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎంత చెప్పానండి మీకు? దగ్గర 8 నిమిషాలు 9 నిమిషాలు మాట్లాడాను. ఈ 9 నిమిషాలతో ఇక్కడ తోట వదిలేండి, ఇది చూసిన వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడతో వదిలేండి. ఇది 100 మంది చూసారా, 1000 మంది చూసారా? ఈ 1000 మంది తగ్గినట్టే, 1000 మందికి దీని గురించి ఒక 4 రోజులు 5 రోజులు పనికిమాలి డిస్కషన్ పోయిందంటే ఆరోగ్యమే మనకి. ఒకరోజు డిస్కషన్ దగ్గర ఒక రోజు మనకి కలిసి వచ్చినట్టు బయటికి వెళ్ళేదన్నా చేయండి. 15 రోజులు పార్టీని జనాల్లో ప్రమోట్ చేయడమే పని, అదోటి పెట్టుకోండి. మనకి ఇంకెంత, ఇవాళ 24 అయ్యేపోయింది, 25 నుంచి 9 తారీఖు వరకు మనం ప్రమోట్ చేయగలం. కరెక్ట్గా 15 రోజులు ఉంది, 16 రోజులు 15 రోజులు, ఈ 30 అదే 16 రోజులు 17 రోజులు ఉంది. ఈ 16 రోజులు శుభ్రంగా పార్టీని ప్రమోట్ చేద్దాం, సరిపోతుంది, పార్టీ పాలసీలు తీసుకెళ్దాం. వాళ్ళకి ఒక సిద్ధాంత బలం లేదు. ఇప్పుడు ఈ పార్టీలు మిగిలిన 2 పార్టీలకి మనకి 7 సిద్ధాంతాలు ఉన్నాయి, మనకు తెలుసు కదా. వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పమని అన్నాడు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ పార్టీ పాలసీలు ప్రాక్టికల్గా వర్క్ అవుతాయి లేదు అడగంటే వాళ్ళకి తెలియదు. మనకి తెలిసాయి, మనం చెప్పగలం, అది తేడా వాళ్ళకి మనకి. సో పట్టించుకోవద్దు ఇలాంటి వాళ్ళు. ఇది ఇంకెంత మాట్లాడుకున్న వేస్ట్ అండి. ఈ లుచ్చల గురించి, లఫూట్ల గురించి మాట్లాడద్దు మనం, వదిలేండి. ఈ పనికిమాలిన వాళ్ళ గురించి ఈ 10 రోజులు మనం ఇంకా దిగుతారు దిక్కుమాలిన వాళ్ళందరూ దిగుతారు. వీళ్ళు ఏంటంటే ఈ 4 రోజులు 10 రూపాయలు కుక్కలకి పడేసినట్టు వీళ్ళు ఇసిరేస్తా ఉంటే ఆ కుక్కలు తిన్నట్టు తినేసి
పొక్కలు కూడా అనకూడదండి, పొక్కకు విశ్వాసం ఉంటుంది. పందులు పాములు ఏడు అంతే, ఆ రెండు నేడు నీచమైన జంతువులు ఈ రెండును. ఈ పాముల్ని పందుల్ని పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకోవాలి మెరుగైన సమాజం కోసం. జనసేన ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.